మా ప్రతి అడుగులోనూ అండగా ఉంటూ మా ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తున్న ఆధాన్ ప్రేక్షకులకు నమస్కారం. మీ అభిమానమే అండగా ఇప్పుడు ఆధాన్ బృందం మరో ముందడుగు వేసింది. ప్రపంచం నలుమూలలా జరిగే అన్ని విషయాలను అందరికంటే ముందుగా మీకు అందించేందుకు, వార్తలతో పాటు ఇంటిల్లిపాదికి వినోదాన్ని పంచేందుకు ఆధాన్ యాప్ ను ప్రారంభించాం. మా ఈ మలి అడుగులో తోడుగా నిలవండి. ఆధాన్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త అనుభూతిని ఆస్వాదించండి. నా పేరు సూర్య. తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా అల వైకుంఠపురంలో. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయిపోయింది. తాజాగా విడుదలైన టీజర్ నెంబర్ వన్ ట్రెండింగ్ అవుతుంది. ఈ టీజర్ చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. ఓ గ్రౌండ్లో విలన్స్ని బాధుతూ ఉన్నప్పుడు చెప్పిన డైలాగ్ అయితే అదుర్సనే చెప్పాలి. మాసుకు కూడా ఈ చిత్రంలో కావాల్సినంత మసాలా ఉందని ఈ టీజర్లో చూపించేశాడు మన దర్శకుడు త్రివిక్రమ్. ఇక ఈ మధ్య విడుదలైన సామజవరగమన, రాములో రాముల పాటలు కూడా అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేశాయి. ఇప్పుడు టీజర్ కూడా ఇదే చేస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో థమన్ ఈ స్థాయి మ్యూజిక్ అయితే ఏ సినిమాకు ఇవ్వలేదనే చెప్పాలి. విని వినగానే సూపర్ బ్లాక్ బాస్టర్ అయిపోయింది ఈ ట్యూన్. ఇక టీజర్లో కూడా అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడండోయ్. ఇదిలా ఉంటే ఇప్పుడు విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ టీజర్ విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దాన్ని బట్టే మన బన్నీ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మీ నాన్న నిన్ను పెళ్లి కూతుర్ని దాచేసినట్లుగా దాచేశాడు, సరిగ్గా చూడలేదు కూడా అంటూ మొదలైన టీజర్ మీరు ఇప్పుడే కారు దిగారు, నేను క్యారెక్టర్ ఎక్కే అంటూ పంచు డైలాగ్తో ముగిసింది. మధ్యలో చాలన చేశాడు మన బన్నీ. త్రివిక్రమ్ కూడా మంచి కసితో ఈ చిత్రం చేశాడని అర్థమవుతుంది. ఇక అల్లు అర్జున్ లుక్ అయితే సూపర్ అండి. కోడిని పట్టుకొని కత్తితో బీడీ వెలిగిస్తూ ఒక డిఫరెంట్ లుక్తో కనిపించాడు. ఇంకా ఈ సినిమాలో అల్లు అర్జున్ మధ్య తరగతి హీరోగా కనిపిస్తున్నాడేమో కానీ అంతగా మేకప్ కూడా లేదు. ఇంకా ఈ సినిమాలో రెండో హీరోగా సుశాంత్ నటిస్తున్నాడు. టీజర్ చూస్తుంటే సుశాంత్ ఫ్రెండ్గా మన అల్లు అర్జున్ అతనికి ప్రాబ్లమ్స్ వస్తే కాపాడే కథాంశంతో ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో తమిళ నటుడు సముద్రికిని నటిస్తున్నాడు. అంతేకాదు టబు, నవదీప్, రాహుల్ రామకృష్ణ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ సినిమాకి పనిచేశారు. వీళ్ళంతా కూడా ఈ సినిమాకి మరో హైలైట్ అని చెప్పవచ్చు. సంక్రాంతికి ఈ సినిమా విడుదలవబోతుంది. రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డీజే సినిమా తర్వాత పూజా హెగ్డే మరోసారి ఇందులో అల్లు అర్జున్తో రొమాన్స్ చేస్తుంది. మన అల్లు అర్జున్ కూడా పూజాని మేడం, మేడం అంటే మేడమే అంటూ పంచి డైలాగ్ పిలిచాడు. మరి ఇన్ని భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా మహేష్ బాబు సర్లేరు నీకెవరు సినిమా దెబ్బకి నిలుస్తుందా లేదో చూడాలి.